క్రికెట్ కు జెంటిల్మెన్ గేమ్ అనే పేరుంది. ఎవరు గెలిచినా ఓడినా దాన్ని స్పోర్ట్స్ గా తీసుకుంటారు. మ్యాచ్ ముగిసిన తర్వాత ఒకరి ఆట తీరు గురించి మరొకరు గొప్పగా చెప్పుకుని ముందుకు వెళ్తూ ఉంటారు. మరుసటి గేమ్ కోసం వాళ్ళ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటూ ఉంటారు. కానీ దూకుడుగా ఆడే బ్యాట్స్మెన్ ను రెచ్చగొట్టి తప్పులు చేసేలాగా అవుట్ అయ్యేలాగా వ్యాఖ్యలు చేసి సాంప్రదాయాన్ని ఆస్ట్రేలియన్లు కొంతమంది తెరచేశారు. అయితే ఇదివరకు చాలా మ్యాచ్ల్లో ఇటువంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. తాజాగా ఇప్పుడు ఐపీఎల్ 2020 మనకి బుధవారం జరిగిన మ్యాచ్ లో కూడా ఇలాగే ఒక సంఘటన చోటు చేసుకుందా అంటే అవుననే అనిపిస్తుంది. జరిగిన విషయం పూర్తిగా గనక మనం గమనించినట్టయితే బుధవారం రాత్రి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఒక ఘటన చోటు చేసుకుంది. ఏ జట్టు గెలిచినా ప్లే ఆఫ్ బర్త్ ఖాయమయ్యే మ్యాచ్ ఇది. బాగా హై వోల్టేజ్ లో సాగింది కీలకమైన ఈ మ్యాచ్ లో బెంగళూరు జట్టు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. అయితే అటు బ్యాటింగ్ లోను ఇటు బౌలింగ్ లోను మెరుగైన ప్రదర్శన కనిపించలేదు. తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ కేవలం 164 పరుగులకి తన ఒక్క మ్యాచ్ పూర్తి చేయగా ఆ తర్వాత ముంబై ఇండియన్స్ మంచి ఆట ఆడుతోంది. అయితే ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో రాయల్ ఛాలెంజర్స్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ అసహనాన్ని వ్యక్తం చేశాడు. ఒకవైపు ప్రత్యర్థి జట్టు బ్యాట్స్మెన్లు దూకుడుగా ఆడుతుండడం, వన్ డౌన్ బ్యాట్స్మెన్ సూర్యకుమార్ యాదవ్ క్రీజ్ లో పాతుకుని పోయి స్వేచ్ఛగా ధాటిగా భారీ షాట్లను ఆడటం కోహ్లీకి మంటెక్కిచ్చినట్టయింది. తన అసహనాన్ని అతను ఎంతసేపు దాచుకోలేకపోయాడు. సూర్యకుమార్ యాదవ్ ను రెచ్చగొట్టేలా వ్యవహరించినట్టు ఒక వీడియో చాలా స్పష్టంగా తిరుగుతుంది. ఇన్నింగ్స్ 13వ ఓవర్ చివరి బంతి సూర్యకుమార్ యాదవ్ కవర్స్ వైపు షాట్ ఆడాడు. అక్కడే కాచుకుని ఉన్న విరాట్ కోహ్లీ బంతిని అందుకున్నాడు. ఆ వెంటనే కోపంగా సూర్యకుమార్ యాదవ్ దగ్గరకు వచ్చాడు. అతని వద్దకు వచ్చే సమయంలో కోహ్లీ అతన్ని ఉద్దేశించి ఏదో చెప్పటం కనిపించింది. నిజానికి ఒక బౌలర్ బ్యాట్స్మెన్ దగ్గరికి, ముఖ్యంగా నాన్ స్ట్రైకింగ్ ఎండ్ లో కానీ స్ట్రైకింగ్ ఎండ్ దగ్గరికి కానీ రావాల్సిన అవసరం లేదు. కానీ చాలా కోపంగా సూర్యకుమార్ దగ్గరికి రావటం, ఏదో ఒక రెండు మాటలు అనటం జరిగింది. అయితే క్రీజ్ లో ఉన్న సూర్యకుమార్ పక్కకి వచ్చి నిల్చున్నాడు. కొన్ని సెకండ్ల తర్వాత కోహ్లీ పక్కన ఉండగానే యాదవ్ అక్కడి నుంచి నాన్ స్ట్రైకర్ ఎండ్ వైపు మెల్లిగా నడుచుకుంటూ వెళ్ళాడు. యాదవ్ వెళ్ళినప్పటికీ కోహ్లీ అక్కడే కొద్దిసేపు చాలా కోపంగా చూస్తూ అక్కడ ఉన్న ఒక ఫుటేజ్ చాలా ఎక్కువగా వైరల్ అయిపోతుంది. అయితే ఈ మ్యాచ్ లో సూర్యకుమార్ యాదవ్ మరొకసారి తన సత్తాను చాటాడు. 43 బంతుల్లో 3 సిక్స్లు 10 ఫోర్లతో 79 పరుగులు చేశాడు. నాట్అవుట్ గా నిలిచాడు. రెండు సీజన్లుగా నిలకడగా రాణిస్తున్నప్పటికీ అతన్ని ఆస్ట్రేలియా జట్టుకు ఎంపిక చేయకపోవడం పట్ల అభిమానులు కొంతగా ఆగ్రావేశాలకు వ్యక్తమవుతున్న సమయంలో ఈ రకంగా జరిగింది. మరి కోహ్లీ ఏం చెప్పాలనుకున్నాడు అసలు సూర్యకుమార్ యాదవ్ విషయంలోనూ? అలాగే అక్కడ ఎందుకు ఆ బాల్ ని తను అక్కడున్న వికెట్ కీపర్ కానీ బౌలర్ కానీ ఇవ్వకుండా సూర్యకుమార్ యాదవ్ దగ్గరికి వచ్చి ఏం చెప్పాలనుకుంటున్నాడు? అతని మొహం ఎందుకంత కోపంగా మారిపోయింది? కోహ్లీ వచ్చిన ఒక 10 సెకండ్లకే అక్కడి నుంచి సూర్యకుమార్ యాదవ్ ఎందుకని ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోయాడు అనే విషయాన్ని ఎవరూ పసిగట్టలేకపోతున్నారు. బహుశా వాళ్ళిద్దరూ బయట పెడితేనే ఈ విషయానికి ఒక క్లారిటీ రావచ్చు.